కడప జిల్లా బద్వేలులో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియా సమావేశం నిర్వహించారు. బద్వేలు ఎన్నికల్లో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని ఆయన అన్నారు. బద్వేలు బస్తీ అవుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెబితే కనీసం బద్వేలకు పంట కాలువలు కూడా నిర్మాణం కాలేదు అని ఆయన మండిపడ్డారు. బ్రహ్మం సాగర్ కు అనుబంధంగా కాలువల నిర్మాణం జరగలేదని బ్రహ్మం గారి కాలజ్ఞానం కాలరాసేవారు రాజ్యమేలుతున్నారని అన్నారు. పులివెందులకు బద్వేలకు మధ్య అభివృద్ధి వ్యత్యాసం ఏమిటని వీర్రాజు సూటిగా ప్రశ్నించారు. బద్వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో మాత్రమే అభివృద్ధి జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ముఖ్యమంత్రి వైసీపీ వచ్చి రెండేళ్లు దాటింది, ఏమాత్రం కూడా బద్వేలు 3000 కోట్లతో పులివెందుల అభివృద్ధి కానీ 5 రూపాయలు కూడా బద్వేలికి లేదు, అనా కూడా బద్వేలికి లేదు. ముఖ్యమంత్రి ఓన్లీ శిలాఫలకాలే తప్ప ఇక్కడ అభివృద్ధి జరగలేదు. తరతరాలుగా అణగారిన వర్గాలకి అసెంబ్లీలో ఏమాత్రం కూడా స్వాతంత్రం లేదు. ఇది ఎస్సీ అసెంబ్లీ కానీ బ్రహ్మం గారి కాలజ్ఞానం రాసే వారే రాజ్యమేలుతున్నారు. ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాం, ప్రధానికం బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు, విద్యుత్ ఉత్పత్తిలో ప్రభుత్వానికి సరైనటువంటి అవగాహన లేదు. అలానే అనేక పథకాలు ప్రకటించారు, కరెంటు కోతల్లాగా పథకాలకు కూడా కోతలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు అటెండెన్స్ పేరుతో ఆ డబ్బు కూడా తగ్గించేస్తున్నారు. 70% ఉంటేనే పథకం అంటే ఇప్పుడు ఆ విధంగా ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిలో ఏమాత్రం కూడా పాత్ర లేదు. రాయలసీమలో ప్రతి జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైల్వే లైన్లు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఫోర్ వేస్ ఛాలెంజ్ చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, మీ అభివృద్ధి ఏంటి చెప్పండి? ఫోర్ వేస్ విషయంలో కానీ గ్రామీణ అభివృద్ధి విషయంలో కానీ రాయలసీమకి నికర జలాలు ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీది. మేము పోలవరానికి నిధులిస్తే మీరు పోలవరం 3 రోజుల్లో కడతాం, 4 రోజుల్లో కడతాం, 3 సంవత్సరాల్లో కడతా ఉంటారు. అందరినీ వాకి కడతారా? సోమశిలను పూర్తి చేస్తారా? అట్లా ఈ తెలుగుగంగ 30 ఏళ్ళు అయింది, పోలవరం 4 ఏళ్ళు పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు మీరు ఇవాళ రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారనేది నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా.